హాఫ్ డే స్కూల్ కదండి పాప అయితే పన్నెండున్నరకి అలా వచ్చేసింది మధ్యాహ్నం రాగానే మమ్మీ బయటకెళ్దాం బయటికి వెళ్దాం అని చెప్పేసి గొడవ చేసింది ఎక్కడికి ఏంటి బయటకి ఎండ మండిపోతుందో అది ఇది అని చెప్పేసి అరిచాను ఈరోజు మమ్మీ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అంది ఏం జరిగింది అనేటప్పటికి పాపని స్కూల్లో ప్రిన్సిపల్ మేడం ఉంటుంది కదా ఆఫీస్ రూమ్కి పిలిచారంట పిలిచి చాలా మంచిగా మాట్లాడారంట చాలా బ్లెస్ చేశారంట అని చెప్పింది ఎందుకమ్మా ఏంటి అని అంటే మమ్మీ మా మా ఫ్రెండ్స్కి మన ఛానల్లో నేను చెప్పాను వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మా టీచర్స్కి ఇలాగా నా గురించి చెప్పారు మమ్మీ వాళ్ళు కూడా చూసారంట ఆఫీస్ రూమ్లో మేడమ్స్ అందరూ చూసారంట అందరూ నన్ను పిలిచి నన్ను చాలా మంచిగా బ్లెస్ చేశారు మమ్మీ నువ్వు ఇంకా మంచి పేరు తీసుకురావాలి మీ మమ్మీ మీ డాడీకి తీసుకురావాలి మన స్కూల్ పేరు కూడా నిలబెట్టాలి అని చెప్పేసి చెప్పారంట ఇంకా వచ్చిన తర్వాత ఆ సంతోషంతో అసలు ఇదవుతుందనమాట ఇంటికి వచ్చిన తర్వాత రామమ్మీ నేను ఒకటే గొడవ చల్లబడిన తర్వాత వెళ్దాం అమ్మ మొన్న కూడా నీకు వడదెబ్బ తగిలింది సిక్ అయ్యావు కదమ్మా కొంచెం చల్లబడిన తర్వాత వెళ్దామంటే చల్లబడిన తర్వాత మన అవసరం ఎవరికి ఉండదు మమ్మీ ఎండలో ఉన్నప్పుడే హెల్ప్ చేయాలి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి మమ్మీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి వాటర్ కా డ్రింక్స్ ఏదో ఒకటి ఇవ్వాలి రా మమ్మీ అని గొడవ చేసింది సరేనని చెప్పేసి స్నానం చేయమంటే నేను స్నానం చేయను అది ఇది అని చెప్పేసి యూనిఫామ్ని మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకుంది డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తినమంటే అసలు అసలు మారాన్ చేసింది తిన్నో తినో అంటే ఇంకా నువ్వు తింటేనే తీసుకెళ్తానని చెప్పేసి అన్నన్నాను ఇక ఇంకా తన అవసరం కాబట్టి ఆ తింటాను అని చెప్పేసి అందనమాట తెలిసిన షాప్కి అయితే వెళ్ళాము డైరీ పార్లర్కి తర్వాత అమౌంట్ మొత్తం తన దగ్గర మిగిలిన అమౌంట్ తను దాచిపెట్టుకున్న దానిలో పుచ్చకాయలు గుణంగా మిగిలిన అమౌంట్ని షాప్ ఆయనకి ఇచ్చి లస్సీ ప్యాకెట్లు అయితే అడిగింది లస్సీ ప్యాకెట్లు అడిగితే లస్సీ ప్యాకెట్లు ఆ అమౌంట్కి తక్కువ కొన్ని లస్సీ ప్యాకెట్స్ ఏ ఉన్నాయన్నమాట కొన్ని బటర్ మిల్క్ లస్సీ ప్యాకెట్స్ తీసుకోమన్నారు ఒకటే వద్దులి అంకులు మొత్తం మజ్జిగిగ ప్యాకెట్లు ఇవ్వాలి అని చెప్పేసి అంది తర్వాత ఇన్ని ప్యాకెట్లు ఏం చేస్తున్నారు ఎందుకు అని అడిగితే ఇంకా నేను చెప్పాను అనమాట ఇంకా ఇలాగ పాప ఇలా చేయాలనుకుంటుందండి ఇలా చిన్న చిన్న సహాయాలు చేయాలనుకుంటుంది అందుకని చెప్పేసి ఎండలో వాళ్ళని వాళ్ళకి పంచి పెడదామని చెప్పి తీసుకెళ్తున్నామని అని చెప్పాను అంటే తను ఆయన అన్నారనమాట ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచన రావటం అనేది చాలా గ్రేట్ అసలు అది ఇదని చెప్పి పాపని బొగ్గ గిల్లారనమాట గిల్లి ఇంకా నువ్వు ఇలాంటి ఎన్నో గొప్ప పనులు చేయాలమ్మా అని చెప్పేసి చెప్పారనమాట చెప్పిన తర్వాత అక్కడైతే మజ్జి బయటతే తీసుకున్నాము తీసుకొని బండి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా అంకుల్ బాయ్ అని చెప్పేసి పాప చెప్పింది సరే అమ్మ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి ఆ షాప్ ఆయన అయితే చెప్పారనమాట సరే అని చెప్పేసి ఇంక బండి దగ్గరికి వచ్చాము నేను ఇంకా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను ఏం ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు ఎక్కడ పంచి పెడతారు ఏంటి అని అడుగుతుంటే నేను చెప్తా ఉన్నాను అనమాట ఇంకా అలా బయలుదేరాము బయలుదేరిన తర్వాత పాపం బాగా ఎండ మండిపోతూ ఉంది వీళ్ళు అంటే రోడ్డు పక్కన ప్లాస్టిక్ బాటిల్స్ అవి పేపర్స్ అవన్నీ ఏరుకుంటారు కదా కలెక్ట్ చేసి అమ్ముకుంటారు కదా పాపం వాళ్ళు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ పొట్ట కోసం ఎన్ని తిప్పట్లు అన్నట్టు అసలు చూడండి ఎంత ఎండ అయితే బాగా కాలిపోతుంది వాళ్ళైతే అలా వెళ్తుంటే పా వాళ్ళకి వాళ్ళని నాపి మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇచ్చాము పాపని అయితే పాప వంక చూసి నవ్వారు తర్వాత ఒక పెద్ద ఆయన అనమాట ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట బొట్టు బిల్లులు అవి ఉంటాయి కదా అవి అమ్ముకుంటుంటే ఆయన నాపేసి ఆయనకి ఇచ్చాము తర్వాత ఒక హ్యాండిక్యాప్డ్ ఆయన పాపం ఎండలో అట్లా కూర్చుండిపోయారు అలా కూర్చుండిపోతే పాప వెళ్ళి అలా మజ్జిగ ప్యాకెట్ అయితే ఇచ్చింది ఇస్తే తీసుకున్నారు తర్వాత ఈయన కూడా అంతే అనమాట ఇట్లా ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి రోడ్డు పక్కన మందు బాటిల్స్ సీసాలు అవన్నీ అనమాట పెద్ద ఏమో పొలం ఎలా వస్తున్నాడు మజ్జిబ్యాట్ ఇస్తాను అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ తాత అయితే రిక్ష దొక్కుతూ ఉన్నాడు అనమాట ఆయనకు కూడా ఇచ్చాము ఆ తాత తర్వాత ఏం చేశాడంటే అక్కడ పక్కన వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఆయనకు కూడా ఇవ్వమ్మా ఆయన మేమైతే చూడలేదు ఆయనకు కూడా ఇవ్వమ్మా ఇవ్వమ్మా అని చెప్పేసి అంటే ఓకే తాత ఇస్తాను నేను చూడలేదని చెప్పేసి ఆయన దగ్గరికి అయితే వెళ్ళింది తర్వాత ఈ తాతకు కూడా ఇచ్చింది అనమాట ఈ తాత అయితే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు వచ్చేటప్పుడు మాకు బాయ్ అయితే చెప్పాడు వీడియో అయితే ఇంకా ఆపేసాను ఆపేసిన తర్వాత ఇంకా తాత మళ్ళీ బాయ్ చెప్తున్నాడు కదా అని తాతనైతే మళ్ళీ వీడియో మళ్ళీ వీడియో తీయడం జరిగింది ఈ లేడీస్ అయితే పాపం పొలంలో కష్టపడి ఉదయం ఎప్పుడో వెళ్ళి కష్టపడి పని చేసుకొని అప్పుడే ఇంకా పొలం గట్టి మీద నుంచి రోడ్డు మీదకి వచ్చేసారనమాట ఇంటికి వెళ్ళటానికి వెళ్తూ ఉంటే ఇట్లా వీళ్ళని వీళ్ళు తీసుకుంటారా అని అడిగితే పాప తీసుకుంటాము అని చెప్పేసి చెప్పారనమాట పాపను బ్లెస్ చేశారు అందరూ అసలు ఎంత గొప్పగా అసలు పాపన చేసే చిన్న సహాయం అయినా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఈ చిన్న సహాయాన్ని ఇంకా పెద్ద సహాయాన్ని తీసుకెళ్ళాలి మా పాప కోసం మేము ఏదైనా చెయ్యాలి పాపకు ఇంకా ఇంకా గొప్ప పేరు రావాలని చెప్పేసి నాకైతే అమ్మ పాపని వాళ్ళు పొగిడినప్పుడల్లా నా కళ్ళల్లోంచి నిజంగా ఆ కన్నీరు అసలు ఆగలేదనమాట ఇంతకన్నా మాకు ఏం కావాలి తల్లిదండ్రులుగా ఇంకా మాకు ఎంత ఏం అవసరం లేదా అని చెప్పేసి అనిపించింది మీతో మాట్లాడేటప్పుడు కూడా నేను ఏడుపు అనేది కంట్రోల్ చేసుకుంటున్నాను ఇక్కడ రోడ్డు వర్క్ అయితే జరుగుతుంది వాళ్ళకు కూడా ఇచ్చింది ఈ చిన్న సహాయాన్ని ఇంకా పెద్ద సహాయం చేయాలనుకుంటే ప్లీజ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి